ఈ నెల 13వ తేదీన జరగబోయే శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్ని శాఖల అధికారులతో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కావలి ఆర్డీఓ సినానాయక్, ఆలయ ఈఓ రాధాకృష్ణ, చైర్మన్ శ్రీరామ్ మాల్యాద్రి, ఏఎంసీ చైర్మన్ మణిమల సుకుమార్ రెడ్డి, కావలి సిఐ కాజావాలి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మోత్సవాల ఘోడపత్రికని కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. ఇక్కడే 7-8 రోజులు ఇక్కడే ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని మేమందరికీ తెలియపరుస్తున్నాం. ప్రతిదానికి కూడా అందరి సహకారం అవసరం అవుతుంది కాబట్టి ఇక్కడ ఉండే గ్రామస్తులు కానీ ఈ యొక్క భక్తులకు వాళ్ళ చేతనైనంత వరకు ఎండాకాలంలో మజ్జిగ అటువంటివి కూడా అందరూ సప్లై చేస్తే ఈ యొక్క భక్తులకి చేత తీరినట్టుంటుంది. కాబట్టి గ్రామస్తులు కూడా కొంత ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకొని చేయాల్సిందిగా దేవస్థానం తరఫున కోరుతున్నాం. ఈ కార్యక్రమం అంతా దిగ్విజయంగా జరగాలని భగవంతుని వేడుకుంటున్నాం. ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత కోనేరు పని ప్రారంభిస్తామని మేము అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాం. ముఖ్యంగా ఇక్కడ మన తూర్పున రాజగోపురం వీలైనంత త్వరగా అంటే సుమారు ఒక 6 నెలలు టైం పడుతుందని చెప్తున్నారు ఆయన. ఈ లోపల ఈ మాస్టర్ ప్లాన్ ప్రకారం టీటీడీ వారి సహకారంతో ముఖ్యంగా మున్సిపాలిటీ కావలి మున్సిపాలిటీ కూడా ఈరోజు నిన్ను పాల్పంచుకుంటాం. అదేవిధంగా మండగ ఎంపీడీఓ అందరూ కూడా ఇక్కడ పనిచేయడానికి ఉత్సాహిస్తున్నారు. కొన్ని ప్రజా సంఘాలు అంటే వాలంటీర్ వ్యవస్థ కూడా వచ్చి స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న దానికి కూడా మున్సిపాల్సిన చాలా సంతోషం. అంతేకాకుండా ఏమాత్రం కూడా గతంలో నిర్వహించిన విధంగా ఏమాత్రం కూడా తగ్గకుండా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తాను. ఎందుకంటే రష్యలో జనం వస్తారు కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల కోసం తప్పకుండా ఇబ్బంది కాకుండా చేయాలనే మా అందరి ఉద్దేశం కూడా. దీనికి గ్రామస్తులంతా కూడా చాలా చక్కగా సహకరిస్తున్నారు. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా నియమ నిబంధనలతో ఆచార వ్యవహారాలతో సుజావుగా సాగేటట్టు పూజగా అయితేనేమి ఊరి పెద్దగా అయితేనేమి గ్రామస్తులు అందరూ కూడా దీనికి అధికారులు అందరూ కూడా సహకరించడం నిజంగా చాలా సంతోషం. ఈ ఉత్సవాలు బాగా ప్రసిద్ధి కాంచున్నాయి కాబట్టి ఎక్కడెక్కడి నుంచో ప్రజలు తండ్రి తండగా ఈరోజు వస్తున్నారు కాబట్టి ఉత్సవాలని అందరి సహకారంతోనే ఇవి చేస్తాము. ప్రతి ఒక్కరు కూడా కోపం త్యాగం ఇదంతా కూడా మనందరి పండగగా చేసుకోవాలనేది మన యొక్క ధ్యేయం. అలాగే భక్తులందరూ కూడా ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేదానికి ఈ నెల 13 నుంచి 18 పొందబెట్టాక ఈ ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కాబట్టి మీరందరూ కూడా భక్తులంతా కూడా వచ్చి ఆ స్వామి వారి ఆశీస్సు తీసుకోవాల్సింది కూడా మేము కోరుతాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి గ్రామ పెద్దలకు అందరికీ కూడా అధికారులకు అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసి దీన్ని విజయంగా ఎక్కడ ఇబ్బంది కలగడానికి చేయాలని మనం కోరుకుంటున్నాం.